నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరి చూపు పటాన్ నియోజకవర్గం వైపే కనిపిస్తుంది పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్పి ఇక్కడ ఉన్న యువ నాయకులంతా బలంగా ధీమాగా చెప్తున్నారు అసలు ఇతర పార్టీల అభ్యర్థులకు ఇతర వ్యక్తులకు కాకుండా పటాన్చెరు ఓటర్లు మళ్ళీ మహిపాల్ రెడ్డిని ఎందుకు గెలిపించాలి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సందీప్ షా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కేవలం బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడే కాదు పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది జీవిస్తూ ఉన్నారు ఎక్కువ ఓటర్లు కూడా వాళ్లే ఉన్నారు ఇతర రాష్ట్రాలు వాళ్ళకి ఏదన్నా ఆపద వచ్చినా బీహార్ జార్ఖండ్ ఒరిస్సా యూపీ ఇట్లా ఏ స్టేట్ అయినా సరే వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం అయితే ఎంతో కొంత షా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనతో పాటు సందీప్ షా ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం అన్న ముందుగా నమస్తే పటాన్ నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు ఈ రోజు మినీ ఇండియాలో మహిపాల్ రెడ్డి గారు మినీ ఇండియా అన్న వాదం అసెంబ్లీలో వినిపించింది ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు పటాన్జీ అనేది మినీ ఇండియా ఇరవై ఎనిమిది రాష్ట్రాల ప్రజలు ఇక్కడ యూపీ బిహార్ అస్సాం ఒరిస్సా బెంగాలీ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు మన దగ్గర అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ విషయంపై అసెంబ్లీలో మొట్టమొదటి వ్యక్తి మహిపాల్ అన్న ఆడ మాట్లాడడం జరిగింది దాని తర్వాత పఠాన్జీర్ లో చూస్తా ఉంటే మినీ ఇండియాకు సంబంధించి ఒక ప్రతి ఇప్పుడు మన దేశంకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే మా పటాంజెరువుకి మిన్ ఇండియా అయితే మిన్ ఇండియాకి ప్రధానమంత్రి మైపాల్ రెడ్డి ఆయన పనితీరు గురించి నేను కాదు మీరు ఏ ఇండస్ట్రీ పోయి అడిగినా చెప్తారు ఎందుకంటే ఆయన ఆల్రెడీ యూనియన్ లీడర్ గా చాలా చోట్ల పనిచేసే ఉన్నారు ముప్పై ముప్పై ఐదు కంపెనీలకు యూనియన్ లీడర్ ఉండే ఆ టైంలో ఆయన ఇప్పుడు కంపెనీలో ఇన్సిడెంట్ జరిగి ఏమైనా అయితే మా వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఆ టైంలో మైపాల్ అయినా అండగా అవడం వాళ్ళకు ఆపదలో సాయం చేయడం వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడంలో ఆయన పెద్ద పీఠం వేయడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళకు ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ కోరిక మేరకు వాళ్ళు ఒకవేళ వాళ్ళ సొంత రాష్ట్రానికి పోయి ధన సంస్కారాలు చేయాలనుకున్నప్పుడు కూడా మై పిల్లన్న సొంత నిధులతోటి ఆ బాడీ ఏదైతే మంచి బాడీ ఉంటుందో ఆ మంచి పాతిక దేహాన్ని ఇక్కడ నుంచి నార్త్ ఇండియాకు ఎంత ఖర్చైనా సరే సుమారు ఒక అంబులెన్స్ ఖర్చు వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు అవుతుందన్న ఆ ఖర్చు మొత్తం మైపులానే సొంతంగా భరిస్తుండే అలాగే ఇంచుమించు చాలా బాడీలు పంపించిండే ఆయన సొంత నిద్రలతోటి అంతెందుకు అన్న లాక్డౌన్ ఉండేనా లాక్డౌన్ టైంలో బెంగళూరు నుంచి ఈ ఛత్తీస్గఢ్ వెళ్తున్నారని ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల వాళ్ళు మొత్తము ఒక తుఫాన్ బండి మాట్లాడుకుని ఏడు మంది ప్రయాణికులు బయలుదేరారు బయలుదేరితే ఏమైంది మన రింగ్ రోడ్ మీద కొల్లూరు దగ్గర యాక్సిడెంట్ అయింది నిద్రలో వాళ్ళు ఆమె పోయి డిషం తల్లి బండి పల్టీ కొడితే ఆ బండి పల్టీ కొట్టడం ఆ రేకులతోటి ఫోర్ మెంబర్స్ నెత్తి మొత్తం ఈ నుంచి మొత్తం బాడీ కట్ అయిపోయింది హెడ్ కట్ అయిపోయి ఆ బాడీస్ అంతా రోడ్ మీద మీద పడి ఉన్నాయి పెద్ద మంచికి ఫోన్ చేసారు అక్కడ స్థానికులు ఇట్లా రోడ్డు ప్రమాదం జరిగింది ఇట్లా వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళ ఐడి కార్డు చూస్తూ ఉంటే వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారంటే ఆయన వెంబడే నాకు కాల్ చేసిండు సందీప్ ఏడున్నావు అమ్మ నువ్వు కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారు రింగ్ రోడ్ మీద వాళ్ళకు ఎవరు లేరు ఒక ఇద్దరు ఇద్దరు మిలిగి ఉండే ఫోర్ మెంబర్స్ చనిపోయారు ఫోర్ మెంబర్స్ ఏమో ముగ్గురు బ్రతికారు డ్రైవర్ కూడా చనిపోయింది సారీ అయితే ఫైవ్ మెంబర్స్ అయితే ఇమీడియట్లీ మేము పోవడం జరిగింది పోయి వాళ్ళ బాడీని పోస్ట్ మార్టం తీసుకొచ్చాం ఆ రోజు ఆ బాడీకి పోస్ట్ మార్టం చేయించిన తర్వాత ఆ బాడీని ఏం చేయాలి అర్థమని పరిస్థితులు నేను ఉంటే మైపల్లి అన్న ఫోన్ చేసి ఏమైంది పోస్ట్ మార్టం అంటే అన్న ఆయనే అన్న మరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కుటుంబీకులు ఇద్దరు వచ్చిరన్న వాళ్ళు ఇద్దరు బ్రతుకున్నారు బండ్లోనే ఉండే వాళ్ళు అంటున్నారు వాళ్ళ మ్యారేజ్ ఉండే అంటే ఎవరైతే పెళ్లి కొడుకుండో అతను కూడా చనిపోయిండు మరి ఆ బాడీస్ని ఏ విధంగా ఏం చేయాలి అని మాట్లాడితే వాళ్ళ ఇంట్లో కోరిక ఏముందంటే యూపీ రాష్ట్రం ఛత్తీస్గఢ్ అంటే అంబులెన్స్ సరే ఏం ప్రాబ్లం లేదు నువ్వు అంబులెన్స్ మాడు ఎంత అవుతుందంటే ఇంచుమించు మూడున్నర లక్షలు అయినాయి అన్న మూడున్నర లక్షలు అన్న మరి ఇంత పెద్ద అమౌంట్ అవసరమా అన్న అంటే పిచ్చో నువ్వు నువ్వు ఖచ్చితంగా వాళ్ళ బాడీస్ వాళ్ళ ఇంటికి చేరాలి ఆ అంబులెన్స్కి అమౌంట్ నువ్వు క్యాంప్ ఆఫీస్లో ఉన్నారా వచ్చి డబ్బులు తీసుకొని పో పంపి అంటే నేను ఇక్కడ బాడీస్కి అప్పటికే న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ వస్తుంది ఐదు మంది చనిపోవడం పెద్ద విషయం కదన్నా అది కూడా లాక్డౌన్ టైంలో అక్కడ అక్కడ స్క్రోలింగ్ ఇక్కడ ఎమ్మెల్యే ఇట్లా బాడీని పంపిస్తుంటే అక్కడ ఎంపీ ఎంపీ రామ్ రామ్జీ అని చెప్పి రామ్నాథ్జీ అని ఆయన నాకు కాల్ చేయడం జరిగింది వీళ్ళ వాళ్ళతో కాల్ చేసి మాట్లాడిండు ఏమైంది ఇట్లా అయింది ఇట్లా అయింది అంటే మొత్తం సంఘటన విషయం చెప్పినా మా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కూడా మెప్ప్రెడ్డి గారు సహాయ సహకారాలతోటి ఆ బాడీస్కి మొత్తం ఇక్కడ పోస్ట్ మార్టం చేయించి మరి మీద వద్దకు పంపుతా ఉన్నామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన సంతోషం పడి ఒక్కసారి మీ ఎమ్మెల్యే ఎవరు ఆయనతో నాకు ఒకసారి అని చెప్పడం జరిగింది నేను వెంబడి ఫోన్ నా ఫోన్ తీసుకొని మళ్ళీ పెద్ద మంచి దగ్గర పోయి ఆయనతో ఆయన అన్నారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్పతనం మీకు ముఖం తెల్లని వ్యక్తి కోసం మీద సాయం చేయడం చాలా గొప్ప విషయం మా గారు థ్యాంక్స్ అని ఆయన చెప్పడం జరిగింది మా ఇప్పలన్న ఇట్లాంటివి చాలా చేసిండు అన్న ఇట్లాంటి చాలా పనులు చేసిండు కాబట్టి మేము మినియా ఇండియాకు ఆయన మహారాజులో చూసుకుంటాం ఇది మూడోసారి హైట్రిక్ అనేది రేపు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ అయినాక చూపిస్తాం మేము మహిపాల్ రెడ్డి గారు చాలా మందికి సాయం చేశారు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఏదైనా ఇబ్బందులైనా ప్రమాద ఏమైనా జరిగిన వాళ్ళకి ఆర్థిక సాయంతో పాటు వాళ్ళ అంతిమ సంస్కారాలకి చివరికి వాళ్ళ ఊరి వరకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు ఎవరు ఒప్పుకున్నా అవునన్నా కాదన్న సందీప్ షా అనే వ్యక్తి ఎంతో కొంత అందులో ఒక అవుతూ ఉన్నాడు ఏదన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినా వెంటనే మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం నిజంగా చాలా మంది ప్రాణాలు కాపాడటం ఒక ఎత్తే అయితే ప్రాణం కోల్పోయిన తర్వాత వాళ్ళ అంతిమ సంస్కారాలకి వాళ్ళ ఊర్లకు పంపించడం అనేది కూడా ఒక మంచి కార్యక్రమం అనుకోవచ్చు నిజంగా మీ పాత్ర కూడా చాలా ఉందని చాలా మంది చెప్తున్నమాట బొల్లారంలో కూడా నాతో ఇద్దరు ముగ్గురు అన్నమాట అయితే అట్లా మా వర్గానికి ఇప్పుడు మా పటాంజీలో జిఎంఆర్ యువసేన ఉంది జిఎంఆర్ కార్యకర్తలం ప్రతి ఒక్కరం నా లాంటి కార్యకర్త మైపాలను ఒక వేల మందిని రెడీ చేసింది నేను అందులో ఒక చిన్న చిన్న మనిషిని ఇవాళ మైబలనని ఢీకొట్టాలి ఈ ఎలక్షన్ చేయాలంటే ఫస్ట్ కొట్టాల్సింది డీ కొట్టాల్సింది మా కార్యకర్తలతోటి మైపల్లన్న ఇప్పలా దాకా పోనిచ్చే సమస్య ఉండదు మేము కార్యకర్తలు మా గ్రౌండ్ వర్క్ వేరే పనితీరు ఉంటుంది మేము మా వర్గాన్ని కరెక్ట్గా చూసుకుంటాం ఖచ్చితంగా పది సంవత్సరాలు కూడా ప్రతి ప్రతి మనిషికి రాషన్ కార్డు విషయంలో కానీ ఇంద్రమ్మ గృహాలు సింగిల్ బెడ్రూమ్ విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ వాళ్ళకు ఆధార్ కార్డుల విషయంలో కానీ వాళ్ళ ఓటర్ ఐడి కార్డులో కానీ వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న సమస్యల విషయంలో కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కష్ట నష్టాల్లో కానీ అన్నిట్లో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా ఇటు అడిగే హక్కు మాది టీఆర్ఎస్ కార్యకార కార్యకర్తలది మైపాల్ ఉన్న కార్యకర్తలది వేరే వాళ్ళది కానే కాదు ఎందుకంటే గడప గడప తిరిగింది పది సంవత్సరాలు మేము పనిచేసింది మేము వాళ్ళకి ఈ ఆపద ఉన్నా ముందడుగు చేసిపోయింది మేము వాళ్ళు మమ్మల్ని నమ్ముకున్నారు కాబట్టి ఈ ఎలక్షన్లో నా వాళ్ళని కూడా నమ్ముకునేది మేమే వాళ్ళు కూడా నమ్మేది మమ్మల్నే ఈ విషయం క్లియర్గా రేపు మీకు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ అయినాక మూడో తారీఖు తెలిసిపోతుంది కానీ ఇదే పటాన్చెరు నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి గారి మీద వాళ్ళ తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి మీద వాళ్ళ కుమారుల మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి పటాన్చెరులో ఒక రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది పదేళ్లుగా అనేది ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణ ప్రతిపక్ష కార్యకర్తలు చేస్తున్న ఆరోపణ ఏం చెప్తారు మహిపాల్ అన్న కానీ మదన్న అని పటాన్చెరు గాడ్ ఫాదర్ అన్న వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు అయితే మా మిత్రులు కాబట్టి నా క్లాస్మేట్ విష్ణు అన్న విక్రమ జూనియర్ అంటే ఇయర్ సేమ్ ఆయన జూనియర్ కొంచెం ఇప్పుడు ఆయన రౌడీ ఉంటే మొన్న విష్ణన మాకు చాలా అప్తుడు ఆయన బడుగు బలిన వర్గాలకు ఆశ్చర్య నన్ను రాజకీయ ప్రవేశం చేసిందే నన్ను ఫస్ట్ టైం విష్ణనని ఆయన మేము చిన్నప్పటి చిన్ననాటి మిత్రులము ఇట్లానే నేను ఒక దగ్గర కూర్చొని ఉంటే అరే మీ బీఆర్ఓ కలిపి ఒక మీటింగ్ పెట్టి అందరిని అన్న డాడీని కలిపి రాదు అని ఒకసారి చెప్పడం జరిగింది అలా నేను రంగంలో దిగడం జరిగింది ఫస్ట్ నేను మిటింగ్ మీటింగ్ ఇరవై వేలు ఇరవై ముప్పై మంది తోటి టీ అండ్ కాఫీ పెట్టిన ఆ రోజు మీటింగ్ లో అది అంచలజలకి ఎదిగి మొన్న చెట్టు పూజలు యాభై వేల మందితో ప్రోగ్రామ్ చేసిన ఆ చెట్ పూజ కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి మైపల్లాన్ని మమ్మల్ని చూస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు మీరు అన్నటువంటి వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ పిల్లలు కానీ రౌడీ అని అంటే మొన్న విష్ణున్న గూడెం విష్ణువర్ధన్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది ఒకవేళ వీళ్ళ కుటుంబం రౌడీ కుటుంబం అయితే వీళ్ళ ఇంటి గడపకు ఊరు 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 తరలి వచ్చింది ఇంటి ఇంటి గడప ఆ రోజు మీరు చూస్తూ ఉంటే పటాన్ చేరు షటర్లు కానీ కంపెనీలు కానీ ఆ ఏ దుకాణాలైనా కానీ అంత స్వచ్ఛందంగా బంద్ పేసుకొని ఆ విడ్గోలు పలకడానికి అందరు ఇంటి దగ్గర వద్ద చేరుకోవడం జరిగింది అది ఆషామాషి కాదు ఒక యువనాయకుడు పటాన్ చేరు యువనాయకుడు కోల్పోయిన మన బాధ రౌడీ ఉంటే గుండెలు ఉంటే ఎవరైనా ఇంటికి వస్తారా అన్న ఎవరు రారు అది ఉట్టుట్టి మాటలు ప్రతిపక్షాలకు మాటలు లేవు మాట్లాడడానికి అనడానికి షాడో ఎమ్మెల్యే అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు చాలా అంటారు కానీ వాళ్ళు చేసిన మంచే ఆ రోజు వాళ్ళకి ఇంటికి ప్రతి ఒక్కడు నేను ఆ రోజు మా తొమ్మిది పది రోజులు దినాలు అయిపోయి దాకా అసలు ఏందండి అది జనాల ప్రతి కుటుంబం కుటుంబం వచ్చి పెద్ద మంచిని కలవడం జరిగింది అంటే పెద్ద మంచి అందరి బాధలు బాధపంచుకుని కాబట్టి ఇలా ఈ జనాలు ఆయన బాధలు బాధ పంచుకోవడానికి రావడం జరిగింది అట్లాంటిది ఏమీ లేదు మైపల్ అన్న కానీ మధుసూదన్ రెడ్డి వాస్తవం చెప్పాలంటే మదన్న అనేది మాకు ఒక దేవుడు ఇచ్చిన వరం అన్న ఎందుకంటే మదన్న లేనిదే నాలాంటి కార్యకర్తలు స్ట్రాంగ్ కాలేము ఎందుకంటే పెద్ద మంచి దాకా మేము ఎప్పటికి పోం ఆయన చాలా బిజీ ఉంటాడు పొద్దున్న ఆరు గంటలకు లేస్తే సాయంత్రం పద ఇంటికి పదకొండు గంటల దాకా ఆయన ట్వెల్వ్ ఫోర్టీన్ అవర్స్ వర్క్ చేసే వ్యక్తి మోదీ ఎట్లా పనిచేస్తాడు కల్లారా చూడలేం కానీ పని పనిచేస్తున్నాడు కల్లారా చూస్తాం ఇక సీతారామ లక్ష్మణుడు గురించి నేను మాట్లాడా ఎందుకంటే రామ లక్ష్మణ్ కైసారా మేబీ నేదే కా మరి పటాన్ మే మేము రామలక్ష్మణ్ కు దికినైతే శాంపుల్ మన మదన మైపల్లా మదనని చూస్తేనే రామ కనబడతారన్న ఎందుకంటే ఒక అన్న మీద చిన్న ద్వేషం ఉండదు తమ్ముని మీద అన్న కొంత కోపం ఉండదు ఏదున్నా కలిసి మెలిచి ప్రతిదీ కార్యకర్తలలో చురుగ్గా పాల్గొనడం ప్రతి విషయంలో మదన్న కానీ పెద్దన్న గాని అన్న అందుబాటులోకి పోతే చిన్న వీళ్ళు వాస్తవానికి చెప్పాలంటే డబల్ ఇంజన్ సర్కార్ అవసరమే లేదు వీలే పెద్ద డబల్ ఇంజన్ సర్కారు పటా నియోజకవర్గానికి మాకు డబుల్ ఇంజన్ అవుతుంది సింగిల్ ఇంజిన్ వద్దు మాకు ఏది ఉన్నా మదన్ననే మదన్న సందీప్ షా చాలా చక్కగా క్లుప్తంగా మాట్లాడుతూ ఉన్నారు కానీ చాలా మంది చెప్తున్నమాట ప్రతిపక్ష నాయకులు చెప్తున్నమాట ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంటికి ఏదన్నా పని మీద వెళ్తే గేటు బయట నుంచి ఎలా కొట్టేస్తారు ఏంటి మీ సమస్యని అడిగే పరిస్థితి లేదా అక్కడ ఎవడు పట్టించుకోడు అనేది చాలా మంది చెప్తున్నమాట ఏం చెప్తారు నేను ఒక నార్త్ ఇండియన్ సంబంధించిన వ్యక్తిని నేను ఆయన బెడ్రూమ్ దాకా పోతా ఓపెన్ చెప్తున్నా మీ ఇంటికి ఒక అని ఎవరైనా మీ ఇంటికి వస్తున్న ఇంటి లోపల రాణిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వ్యక్తి తెలివైన వ్యక్తి మీ ఇంటికి వస్తే రాణిస్తా ఆయన స్థానిక ఎమ్మెల్యే సెకండ్ టైం ఎమ్మెల్యే మూడోసారి హైట్రిక్ ఎమ్మెల్యే మంత్రి కాబోతుండు మంత్రి కాబోయే మినిస్టర్ కాబోతుండు అట్లాంటి వ్యక్తి ఇంటికి ఒక సామాన్యుడు డైరెక్ట్ బెడ్రూమ్ దాకా పోతున్నా ఆయన టిఫిన్ చేసిన అంకుల్ నమస్య అంట ఏమరా టిఫిన్ చేసినామని మాట్లాడతాడు అట్లాంటిది ఇంటి దాకా రాకపోనియడము అవన్నీ వేస్ట్ మాటలు అన్న అవన్నీ ప్రతిపక్షాలకు చెప్తున్నా కదా ప్రతిపక్షాలు ఆయన అహంకారం మాట్లాడుతురు కదా ఇప్పుడు సింహం లైట్ తీసుకొని అందరినీ వదిలేసే కార్యకర్తలు అవుతారా ఇప్పుడు నేనే అవుతానా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గర అనుచరుడుగా ఉండడం అంటే వాళ్ళకు ఒక బిడి లేడం పెద్ద మంచి మీద ముళ్ళకి రేటం ఉన్నట్టే ఒక ఎమ్మెల్యే అంటే వాళ్ళ కార్యకర్తలు చిన్న చిన్న మిస్టేక్ చేసినా బ్లేమ్ అయ్యేది ఎమ్మెల్యేనే అక్కడ ఎవడు ఇప్పుడు చెప్తున్నా ఏడైపోయినా ఇప్పుడు ఎక్కడైనా భూముల విషయంలో గొడవలు ఎత్తినా అనుకో ఆడ మనం పొరపాటును కూడా టాయిలెట్ గా ఆగిన బండాం అనుకో పలానా ఎమ్మెల్యే అనుచరుడు ఉన్నాడు ఎమ్మెల్యే మైపాల్లి కబ్జా చేస్తుడు అవన్నీ ఒక సృష్టించిన అన్న అవన్నీ వరస్ట్ మాటలు మైపాల్ని ఇంటికి పోతే ఆయన పని ఆయన పోను పోను ఏమ్రా తిన్నావని అడుగుతున్నాడు కూర్చోండి అంటాడు ఏం సమస్యలు ఉన్నాయని అడుగుతాడు అడిగిన దాకా బయటికి ఆయన ఎవరు రాకపోతే ఆయనకు బెజన్ ఉంటుంది పోయి ఎవరు రాలేరు అని ఎందుకంటే ఒక లీటర్కి అలవాటు అయిపోతుంది అన్న పొద్దున్న లేచి సాయంత్రం దాకా ప్రజల్లో ఉండడం తెల్లారి లేచారిక ప్రజలు కనకపోవడం వాళ్ళకు బెజన్ అయిపోతుంది మైపల్లా దగ్గర పోతే ఫస్ట్ కూర్చోబెట్టాలి మాట్లాడాలి ఛాయ్ కాఫీ వాళ్ళు ఇంట్లో ఛాయ్ ఒంటలో అయితే అంటాడు ఏందన్నా ఈ ఛాయ్లు విడి విడి చేస్తా నేను వదిలేసి వెళ్ళిపోతా పని ఇప్పటికే ముగ్గురు వంటలు మారిపోయాయి అది ఈసారి ఎన్నిక చాలా కష్టంగా ఉండబోతుంది మహిపాల్ రెడ్డి గెలుపు అంత ఈజీ కాదని చాలా మంది చెప్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులు కొంతమంది వస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది బీజేపీ అయితే మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పేరు ప్రకటించింది వీళ్ళందరినీ తట్టుకుని ఎట్లా గెలవగలుగుతారు మహిపాల్ అన్నకు ఫస్ట్ అంపోనెంట్ ఫస్ట్ అయితే నందీష్ నందన్న ఉండే అప్పుడు ఫస్ట్ ఆయన సార్ ఎమ్మెల్యే ఉండే ఆయన కూడా వాళ్ళతో ఎప్పుడు కూడా మాకు ఎటువంటి కాంట్రవర్సీ లేదు వాళ్ళ పిల్లలతో కానీ మాకు ఏం లేదు వాళ్ళందరూ మంచిగా వాళ్ళు కూడా మమ్మల్ని ఎడ మంచి పలు కలిస్తే ఏం సంది బాగున్నావు అంటారు మంచి మంచి సంబంధాలు ఉన్నాయి పటాంజీలో గుడ్ ఒక గుడ్ విల్ ఏందంటే ఏ లీడర్ పోటీ చేసినా కానీ కార్యకర్తల విషయానికి ఎవరు రారు కార్యకర్తలు అందరితో వాళ్ళు కూడా బిహేవియర్ బాగుంటుంది ఎందుకంటే ఒక లీడర్ అది ఇంట్లో మంచి చెడు జరిగితే అందరు లీడర్ కలుస్తారన్న నేను కోరుకునేది ఇదే కార్యకర్తల విషయాలు కార్యకర్తలు కూడా లీడర్లను చూసి మనం బురబాటును కూడా తప్పులు చేయద్దు మనం కూడా వాళ్ళతో మెలిచి ఉండాలి అవతల ఆపోజిషన్ లీడర్లు అయినా సరే ఖచ్చితంగా ఇప్పుడు నందన్న పిల్లలు కలిసినా కానీ ఇప్పుడు ఆశిష్ పిల్లలు కలిసినా కానీ ఏం సందీప్న సందీప్ అది పలకరిస్తారు సంతోషం అనిపిస్తుంది ఈ విషయాలు ఈ విషయం ఇంకోటి మీరు అడిగింది ఏంటంటే ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులు అంటున్నారు పటాంజీరుకి రాజకీయంగా గుర్తింపు ఉన్న వ్యక్తులు అంటే ఇద్దరే ఉండే ఒకటి నందీశ్వర్ కూడా ఒకటి మైపాల్ రెడ్డి సార్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే పటాంజీలో ఇద్దరే కనబడతారు ఇక మూడోగా ఇప్పుడు ఈ మధ్య కొత్త కొత్తగా చాలా మంది వచ్చారు వాళ్ళది ఏముందంటే వాళ్ళకి నామినెస్ గెలిపించింది మా మైబలా పర్వాలేదు ఆయన జెడ్పీటీసీ పోటీ చేసినప్పుడు కూడా మైబలానే జడ్పీటీసీ టికెట్ ఇప్పించిండడు జగ్గరెడ్డి సాట్లాడి మైబలాని చెప్తే మనం అంటే జెడ్పీటీసీ టికెట్ ఇస్తే మన గడిలో చింతా గెలిచిండడు ఈయన మీద ఈయన ఇప్పటివరకు ఒక్క ఎలక్షన్ కూడా ఫైట్ చేసి గెలిచింది ఆ ఎంపీటీసీ అంటే విలేజ్ అన్నప్పుడు విలేజ్ లో కొంచే డబ్బు వల్ల ముందేమో ఆ డబ్బుతో గెలుచుంటాడు కానీ ఎమ్మెల్యే గెలవడం అంత ఆసమర్షి కాదు ఎమ్మెల్యే గెలవాలంటే కార్యకర్తలు కావాలి అది ఏది పేడ్ కార్యకర్తలు కాదు యా పేడు అవి కాదు సొంతంగా స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలు కావాలి గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి ఏదో నాకు ఇప్పుడు లీడర్ దగ్గర పోయి ఒక ఇరవై వేలు తీసుకొని అన్న జిందాబాద్ అన్నా జిందాబాద్ ఆ కార్యకర్తలు కాదు కావాల్సింది ఇంటింటికి తిరగాలి ప్రచారాలు చేయాలి ఆయనకు ఇంకోటి పెద్ద మనిషి వెనకాల వందల మంది పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళ వాళ్ళ ఊర్లో వాళ్ళకి పట్టు ఉంటుంది ఎల్లయ్య మల్లయ్య మళ్ళీ చిన్న అందరిని పలకరిస్తారు ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఎమ్మెల్యే అవ్వాలంటే ఫస్ట్ ఆయన వెనకాల ఉండాల్సింది పెద్ద మనుషులు వాళ్ళ సహాయ సహకారాలు ఉండాలి సర్పంచులు కావాలి ఎంపీటీసీలు కావాలి ఎంపీపీలు కావాలి జెడ్పీటీసీలు వీళ్ళందరూ సపోర్ట్ ఉండాలి మాకు మైపాలన్న ఉంటే భూపాలన్న సపోర్ట్ ఫుల్గా ఉంది ఎల్కే సత్తాన్న మా సత్తాన్న మాజీ ఎమ్మెల్యే అయినా సపోర్ట్ ఫుల్గా ఉంది ఆర్ కుమార్ యాదవ్ కానీ ఇప్పుడే లోకల్లో లీడర్స్ అంతా ఇప్పుడు మా కార్పొరేటర్ మెట్టు కుమార్ అన్న కానీ సింధువాదేశ్ శెట్టి గారు కానీ పుష్ప నాగేశ్ యాదవ్ గారు కార్పొరేటర్ వాళ్ళైనా సరే టొంటంజన్న కానీ ఎక్స్ కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ ఫుల్ సపోర్ట్ ఉంది ఇప్పుడు ఆ సపోర్టు వాళ్ళు పబ్లిక్లో కష్టపడతా ఉన్నారు పెద్ద మంచి కష్టపడతా ఉన్నారు కార్యకర్తలుగా మేము కష్టపడతా ఉన్నాం ప్రతి వర్గానికి నాలాంటి యూపీబీఆర్ కి సంబంధించిన వర్గం కాకుండా ప్రతి క్యాస్ట్ ప్రతి సంఘం ఒరిసా అస్సామి సంఘం వాళ్ళ ప్రతి క్యాడర్ ఆయనకు పనిచేస్తుంది మైపాలన్న ఢీ కొట్టాలంటే ఒక ఢీ కొట్టడమే దానికి వంద ఇనుగుల బలం ఉండాలి సింగల్ గా ఏనుగులు ఎక్కువ గుర్తిపోతా అంటే ఇక్కడ కార్యకర్తలు ఏనుగులు భయంకరమైన ఏనుగులు ఉన్నాయి గత గత ఎన్నికల్లో వారం రోజుల్లో టికెట్ తెచ్చుకున్న కాటా శ్రీనివాస్ గౌడ్ అనే యువ నాయకుడికి సుమారు ఎనభై వేల ఓట్లు బండి ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుందని చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ జోష్ ఉందని చెప్తున్నారు ఉన్నారు లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు మీ అభిప్రాయం అన్న కాంగ్రెస్ పార్టీ అంటే పటాన్చెల్ కొంచెం క్యాడర్ ఉంది లేదని కాదు ఎందుకంటే ప్రతి పార్టీలకు వాళ్ళ సొంత కార్యకర్తలు వాళ్ళ టీం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ దాని క్యాడర్ దానికి ఉంటుంది అది టికెట్ అంటారా ఇప్పుడు సీఎం క్యాండిడేట్ డిక్లేర్ లేదు దానికి ఎవరో నేనా నువ్వు అన్నట్టు నడుస్తుంది పట్టణ నియోజకవర్గం చూస్తా ఉంటే కాటా శ్రీనివాస్ గౌడ్ గత పని చేస్తూ ఉన్నాడు ఆయన వాళ్ళు లాస్ట్ టైం పోటీ చేసి ఎనభై వేల ఓటు మెజార్టీ తెచ్చుకున్నాడు అప్పుడు క్యాండిడేట్లు ఇద్దరే అన్న పోటీలో ఉన్నది ఇద్దరే పబ్లిక్ ఆప్షన్ ఇద్దరే ఎస్ కొట్టాలా లేదా నో కొట్టాలి ఎస్ ఏమో టీఆర్ఎస్ ఉండే నో ఏమో కాంగ్రెస్ ఉండే కొట్టిన వాళ్ళల్లో ఏది దొరికితే అది సరే ఆయనకు లీడ్ వచ్చింది పెద్ద మంచికి బా భారీ మెజార్టీ వచ్చింది ఆయనకు తక్కువ ఎనభై వేలు వచ్చింది అప్పుడు ఇద్దరే కాబట్టి అట్లా వచ్చింది ఇప్పుడు నలుగురు పోటీ చేస్తారన్న నలుగురు సమానంగా పంచుకుంటారు ఎవరినైతే కార్యకర్తలు బలం ఎక్కువ ఉంటుంది ఎవరిదైతే సత్తా ఎక్కువ ఉంటుందో వాడు ఎక్కువ మెజార్టీ కొట్టుకుని వాళ్ళు ఎమ్మెల్యే అయిపోతారు పడ్డానికి జరిగేలా కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ కాటా శ్రీనివాస్ కాబట్టి నీలమ్మతో నడుస్తుంది ఇప్పుడు చర్చ ఇప్పుడు నువ్వు ఇంటింటికి తిరిగి అందరు ఇంటి రూపాయలు తీసుకుంటావు అన్న అయితే నువ్వు ఇంటింటికి తిరిగి ఇంత కష్టపడుతున్నావు అన్న రేపు ఇంకొకటి ఎవరు రాగానే నీ కంపెనీ నేను ప్రిఫరెన్స్ చేయకుండా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తే నీ బాధ ఇంటి ఉంటుంది అన్న కడుపులో కొద్ది ఎంత ఉంటుంది ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని నువ్వు మంది తోటి ఏదేదో అన్ని ప్రశ్నలు అడిగి ఎన్నో కష్టాలు పడి ఇటు తాకొచ్చు నువ్వు రేపు కాటా పరిస్థితి ఏంటంటే కాటా శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ఇంటింటికి తిరిగి అంతా చేసి అంత చేసిన తర్వాత పార్టీ క్యాటర్ని కాపాడుకొని ఉన్న వ్యక్తి సడన్ సడన్గా కాంగ్రెస్ పార్టీ షూట్ కేసులకు సేల్ అయిపోయింది కానీ అంటూ ఇప్పుడైతే నేను క్లియర్ కాలేదు ఇంకా మేము ఇప్పుడే టీవీలో చూసినా నేను కూడా నీలం కాటా అని చూపిస్తారు పాపం ఆయన డబ్బుకి వీళ్ళది కాంగ్రెస్ పార్టీ డబ్బులు పార్టీ అన్న డబ్బుకి అమ్ముకపోయి పార్టీ ఇంకా ప్రజలకు కూడా నేను చెప్పేది ఒకటే హిందీ మేవి పోల్తాం మేబీ బోల్తాం కాంగ్రెస్ పార్టీ పార్టీ ఏ హండ్రెడ్ పర్సెంట్ బికావు పార్టీ ఒక పార్టీ ఒక నే కన్నా ఆ కాటాకు ధోకా దేరే కానీ నీలంకి ధోకా అవుతా ఆ నీలంకు దోకా హమ్ దేతే అక్కడ టికెట్ లా అది అంటే సరే కొన్ని మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి దగ్గర లేకపోతే ఎమ్మెల్యే కొడుకుల దగ్గర ఉండే వ్యక్తులు సందీప్ షా కావచ్చు ఇంకా కొంతమంది వ్యక్తులు ఏంటి ఆర్బాటము హంగు ఆర్భాటం పెద్ద ఎత్తున చూపిస్తారు వీళ్ళు చూడటానికి రౌడీలు లెక్క కొడతారని చెప్పి చాలా మంది చెప్తున్నారు అంటే రౌడీలు లెక్క కొడతారా రౌడీజం చేస్తున్నారా రౌడీజం అంటే మీరు పబ్లిక్ లో తిరిగితే మేమంత రౌడీజం చేసామో తెలిసిపోతుంది కదా ఇప్పుడు మేమున్నామన్నా నన్ను నేను అన్నా కదా నన్ను విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ టైం నన్ను ఇన్వాల్వ్ చేసిన పొలిటికల్గా ఆయననే ఆయన చనిపోయిండు సగం చచ్చిపోయినాం మేము కూడా ఏదైనా ఉంటే ఈ ఎన్నికల తర్వాత మేము కూడా చాలా మేరకు క్లోజ్ అవుతాం ఈ పొలిటికల్గా మాకంత ఇంట్రెస్ట్ లేదు అయినా కానీ పెద్ద మంచిని ఆయన ఆశయాలను ఇష్టన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి పెద్ద మంచి మూడోసారి ఎమ్మెల్యే యాటరీ అవ్వాలని ఆయన చేరే టైంలో మాకు చెప్పిన మాట ఆ మాట కట్టుబడి పెద్ద మంచిని భారీ మెజార్టీతో గెలిపించి పనిచేస్తాం రౌడీజం అంటారా మాకు రౌడీజం రాదు ఏ ఎలక్షన్ అయినా చూసుకోండి నేను మూడు ఇది నాలుగో ఎలక్షన్ ఎమ్మెల్యేగా నేను మైపాలన బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న పని చున్నా పార్టీలో కానీ ఏనాడు కూడా మేము రౌడీజం ఏడ చేసి చెడు పేరు తెచ్చింది ఎందుకంటే ఆయన స్ట్రిక్ట్గా ఉంటాడు విషయంలో క్రమశిక్షణగా ఉండాలి ముందుకు పోవాలి టెంప్ట్ చేస్తే టెంప్ట్ అవ్వద్దు అని ముందే వార్నింగ్ ఇస్తాడు మాకు ఎలక్షన్ బిఫోర్ ఆయన ఇచ్చే వార్నింగ్ అదే ఉంటుంది టెంప్ట్ అయినా ఆయన ఎవరిని ఏమన్నా తప్పు చేసిన వ్యక్తి ఏ పులు వాళ్ళు కొడతాడు ఆయన ఇంట్లో రాని తెలుసా తప్పు చేస్తే చల్ ఫోన్ కూడా ఇస్తాడు ఎటువంటి ఉండదు తప్పు అందుకనే మేము చాలా చూసి చాసి ముందుకు వెళ్తాం ఏడా కానీ ఒక లీడర్ గురించి కామెంట్ చేయం తప్పు మాట్లాడడం ఏ కులం గురించి తప్పు మాట్లాడడం పని విషయంలో పని ఉంటాం ఏమైనా ఉంటే ఇప్పుడు భూపంచాయత్లు అంటారా మీరు మీరు అన్నట్టు రోడ్ ఈజెన్టీ భూమి మీద ఏముంటుంది అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు ఏదో భూమి ప్రాబ్లం ఉంది మీ అక్కతో మీ చెల్లెలతో ఇట్లా ల్యాండ్ వాళ్ళు కబ్బ ఆపోజిషన్ పార్టీగా పెట్టిండనుకో అన్న నువ్వు వచ్చి సందీప్ ఇట్లా ఉంది నువ్వు ఎమ్మెల్యే మంచిగా జరగ చేసి పెట్టా అంటే అన్న ఇట్లు ఉందన్న అంటే పాప ఆయన ఒక ఫోన్ చేసినందుకు అది ఎమ్మెల్యే భూమి అయిపోతుంది ఇక ఈ ఎమ్మెల్యే కబ్జా విడ్డు నా ఎమ్మెల్యే కబ్జా విడు అని మాట్లాడతారు అవన్నీ తప్పు ఇవ్వరు లేరు అందరూ క్రమశిక్షణగా ఉంటారు క్రమశిక్షణ గల పార్టీ మాది క్రమశిక్షణతో ముందుకు పోతాం ఇంకా ఆపోజిషన్ బెదిరిస్తారు మేము ఎవరిని బెదిరిస్తాం మన మూడు సార్లు ఎమ్మెల్యే ఉండి కూడా ఇప్పటి వరకు ఎవరిని బెదిరించింది లేదు మేము చేసింది లేదు అన్నా అన్న మాట్లాడతాం అన్నా అన్న కల్లీ చిన్న సందు దొరికితే వెళ్ళిపోతాం అంతే ఇంకా మమ్మల్ని బెదిరిస్తారు చూసుకుంటాం చూపిస్తాం సినిమా మాట్లాడతారు మనం ఎక్కడ బెదిరించింది చేసింది లేదు అంటే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దగ్గర ఉన్న మంచిగా ఇతర రాష్ట్రాల ఓట్లు నేను వేపిస్తాను ఇతర రాష్ట్రాల వాళ్ళతో నాకు బాగా సంబంధాలు ఉన్నాయని చెప్పి సందీప్ షా అనే వ్యక్తి బాగా డబ్బులు సంపాదించుకున్నాడు ఈ పటాన్ చెరు అని మీరంటే గిట్టను వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఎంత సంపాదించుకున్నారు నిజంగానే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అట్లా డబ్బులు ఇస్తాడా మీకు నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఎదగాలి పైకి రావాలి కష్టపడుతున్నా రెండు రూపాయలు సంపాదించుకొని ఏదో నాకంటూ సౌకర్యాలు కారు అనుకుంటా మంచి బట్టలు వేసుకుంటా ఏ ఇది కూడా వేసుకోకుండా లంగా లెక్క బట్టలు వేసుకోకుండా మిత్తిమీరి లెక్క ఇంటికలు మొత్తం పెంచుకొని గజ్జి కుక్కలు ఎక్క రోడ్డు మీద తీరితే సంతోషపడతాయి చెప్పండి మరి పొజిషన్కి సందు కావాలన్న చెప్పనీకేపు నేను పది సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే కార్యకర్తగా ఉన్నా కానీ నా డ్యూటీ నేను చేస్తే నేను రేకాడితేనే నా ఆడుతుంది మా ఇంటికి నాకు కూడా పిల్లలు పిల్లలు ఉన్నారు నేను కూడా పని చేసుకునే బ్రతకాలి ఏదో ఒక పని వీళ్ళు పని చేయనీకున్నా కానీ నేను వేరే ఏదైనా పని చేసుకుంటాను ఇప్పుడు ఈడే పని చేసుకోవాలని లేదు మా బిజినెస్ ఉంది ఈడ కదా బెంగళూరులో కూడా నాకు సైట్లు ఉన్నాయి ఇడ కాకపోతే నేను ఆడపోయి పని చేసుకుంటాను ఇప్పుడు అక్కడ వాళ్ళు అయితే నేను గుర్తుపడ్డారు కాబట్టి వాళ్ళు కామెంట్ చేయరు ఇక్కడ గుర్తుపడ్డారు కాబట్టి బాగా ఎదిగిండు ఎమ్మెల్యే దగ్గర డబ్బులు సంపాదించండి అని మాట్లాడతారు అంతా కామన్ అన్నది మీరు పట్టించుకోదు అంటే కొన్ని పరిశ్రమల్లో ఎవరైనా కార్మికులు చనిపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన యూపీ బీహార్ వాళ్ళు చనిపోతే ఆ కంపెనీ యాజమాన్యాలతో మాట్లాడే ప్రాసెస్లో కంపెనీ యాజమాన్యం ఒకవేళ పదిహేను లక్షలు ఇస్తానంటే లేదు మీరు ఆ వ్యక్తులకు పది లక్షలే ఇవ్వండి మిగిలిన ఐదు లక్షలు సందీప్ షా అనే వ్యక్తి చాలా సార్లు జేబులు వేసుకున్నాడని మీరంటే గిట్టన్ వాళ్ళు చేసిన ఆలోపన అట్లా ఎప్పుడైనా వేసుకున్నారా షవాల మీద పేళలు ఎదుర్కొనే పరిస్థితికి అయితే రాలేమన్నా ఖచ్చితంగా పది లక్షలు ఒకళ్ళు నష్టపరిహారం వస్తే చెక్ రూపంలో ఇస్తారు డైరెక్ట్ వాళ్ళు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇది డిజిటల్ ఇండియా అన్నారు మొన్న మోదీ గారు ఏదన్నా డిజిటల్ వైపే పోతుంది పబ్లిక్ చేతికి క్యాష్ అనేది ఎవరు అయ్యారు బాండ్ పేపర్ రాసుకుంటారు ముప్పై నలభై మంది ముందు రాసుకొని పైసలు ఇస్తారన్న ఈ నాలాంటి చిన్న లీడర్ పటంజీలో తోపులు చాలా మంది ఉన్నారు చాలా పెద్ద లీడర్లు ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఒక మంచి చచ్చిపోయిన అనుకో చచ్చిపోయిన పైన విషయం మీద రాజకీయాలు చేయాలని రాజకీయ నాయకులు చాలా మంది వస్తారు సర్వీస్ చేద్దామని కొంతమంది వస్తారు ఆ సర్వీస్ చేద్దామని కొంతమందిలో నేను ఒకరిని ఖచ్చితంగా ఆడపోతా నాలంటి నాలు అంటే ఐదు లక్షలు ఇచ్చే స్థాయికి ఇంకా కంపెనీలో కానీ నేను కానీ ఎదగలేను అక్కడ చాలా పెద్ద ముఖాలు వస్తాయి పెద్ద చేతి ఫేసులు వస్తాయి కాకపోతే మేము దగ్గరుండి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పిస్తాం అంతే సందీప్ షా అనే వ్యక్తి పటాన్చెరు నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాల ఓటర్ల పేరు చెప్పుకొని కొంత షోప్ టాప్ చేస్తూ ఉన్నాడు ఒక చట్ పూజ పెట్టాడు గతంలో సరే చట్ పూజ పెట్టడం అందరికీ మంచిది ఇతర రాష్ట్రాల వాళ్ళందరికీ మంచి జరిగింది కానీ ఈ ఏంటి ఈ ఆర్భాటం ఏంటి ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి సూపర్ స్టార్లను తీసుకొచ్చి పటాన్ చెరుకు తీసుకొచ్చి మీటింగులు పెడుతున్నాడు ఏంటి ఇదంతా ఎందుకు అతను అతి చేస్తున్నాడు అని చాలా మంది చెప్తున్న మాట హండ్రెడ్ పర్సెంట్ అది అడ్వాన్స్ పనే ఎందుకంటే మేనే మేము మా వాళ్ళు కూడా అంతా అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి ఉంటాం మాకు మా వాళ్ళకి ఏంటంటే రేషన్ కార్డ్ తెల్ల రేషన్ కార్డు ఇప్పిస్తే వాళ్ళకు పది లక్షల రూపాయల చేసినట్టు లెక్క ఎందుకంటే ప్రతిరోజు నెల వాళ్ళకి బియ్యం వస్తుంది వాళ్ళకి పొట్టస్తుంది అన్న చెట్టు పూజ అనే పూజ గురించి అసలు గతంలో ఏ నాయకుడు పట్టించుకోలేడు పద్నాలుగు సంవత్సరాల అంది మైపల్లా చెట్టు పూజ అనే దానికి చెరుకు పంపిణీ చెరుకు ఇంచుమించు ఏ తొమ్మిది పది పదకొండు లక్షలు అవుతుంది మొత్తం కాంచాం చెరుకు పంపాలంటే ఎనిమిది తొమ్మిది డిశాం చెరుకు తెప్పిస్తాం చెరుకు పంపిణీ చేస్తాం ఉన్నాడు పెద్ద మనిషి ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది రెండోది చెరుకు చెట్టు పూజ ఏదైతే ఘాట్లు చేస్తామో దానికి సంబంధించి మొత్తం క్లీనింగ్ క్లీనింగ్ ప్రాసెస్ ఆయన ఎమ్మెల్యే నోటి చేసి ఎమ్మెల్యే లేమం చేస్తుండే టెంట్ కానీ డీజే సౌండ్ సిస్టమ్ అన్ని పర్మిషన్లు తెచ్చుకొని మేము ఆడ చేస్తుండే అయితే చిన్న చిన్నగా వాడ భక్తి మండలి పెడుతుండే నేను ఆ డే బై డే డే బై డే పబ్లిక్ పెరగడంతో ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దామని చెరుకట్ట మీద ఫస్ట్ రెండు సార్లు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ పెట్టింది దేవుంది ప్రోగ్రామ్స్ మూడోసారి ఏమైనా అనిపించిందంటే అంటే ఆయన ఉన్నప్పుడే నేను కూడా ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ చేయాలి మినీ ఇండియాకు సంబంధించి ఆయన ఎంత చేస్తాడు ఒకసారి అడుగుదామని చెప్పి మేము పెద్ద మంచిని అడగ మధానని అడిగినా నేను అన్న ఈ ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నాం అన్న ఇలా కేసారి లాల్ యాదవ్ అని మా నార్త్ ఇండియన్ సూపర్ స్టార్ ఉన్నారు అని పిలిచి ఇలా ప్రోగ్రామ్ చేద్దాం నాకు కోరిక ఉందన్న అంటే చేయరాను ఇట్లా చేస్తాను వాళ్ళకు కూడా తెలియదు ఇంత జనాలు వస్తారు ఇట్లా అవుతుందని ఏముందన్న ఇప్పుడు వాళ్ళు మనం ఏదడిగినా ఏదైనా ఏనాడు కాదని లేరు అన్న ఇట్లా ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నా అన్న మరి మీ సహాయ సహకారాలు కావాలన్న అంటే సందీప్ నువ్వు ముందుకో నీకేమున్నా మేము ఉన్నామంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బై ఛాన్స్ ఆ లాల్ లేదు సంప్రదింపులు మొదలుపెట్టినా ఆయన కలిసిండు నేను కలిసిన కలిసి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ప్రోగ్రాంలో ఏంటి అంతా గడప గడప మా గ్రూప్స్ ఏంది ఉన్నాయి అన్నింటిలో వాట్సాప్ మెసేజ్లు పెట్టి అందరినీ ఇన్ఫార్మ్ చేయడం మీటింగ్లు అరేంజ్ చేసుకుని బాధ్యత జనాలు రావాలని చెప్పి అక్కడ మాకు పబ్లిక్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయింది పటాణించిన రికార్డ్ బ్రేక్ ప్రోగ్రామ్ ఇప్పటివరకు మా గ్రౌండ్లో అటువంటి ప్రోగ్రామ్ ఎవరు చేయలేరు చేస్తారో లేదో తెలియదు మేమైతే చేసి చూపించినాం ఇక మా పని తీరు అట్లుంటుంది చేసి చూపించినాం అంటే సందీప్ షాని ఎక్కువగా గూడెం మధుసూదన్ రెడ్డి నమ్ముతూ ఉన్నాడు లేకపోతే గూడెం కుమారులు నమ్మారు ఎందుకు అతన్ని నమ్ముతూ ఉన్నారు అతను ఎదిగిపోతున్నాడు అని చెప్పి మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసిన మాట వస్తాం కదా జేషి చాలా మంది చేస్తుంటారు ఎందుకంటే నాకైతే ఇప్పటికే ఎప్పుడు చెప్పలేడు అన్న దగ్గర ఉన్న మంచి అలవాటు ఏంటంటే ఏ విషయాలు ఇప్పుడు షేర్ చేసుకోడు ఇంకోటి ఏంటంటే అయినా మా నమ్ముతా ఉన్నారంటే మధు అన్న అనే వ్యక్తి నేను ఏమి లేనప్పుడు కూడా ఇప్పుడు చాలా మంది లోకల్ లీడర్స్ ఎంపీటీసీలు జెపిటీసీలు వాళ్ళు వాళ్ళందరూ వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి పెద్ద మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను ఆయన పక్కన కూర్చుని ఉంటే అరే లేచిన కూర్చోని అన్నాడు అనలేడు ఎందుకంటే నేను ఒక ఈ నార్త్ ఇండియన్ వ్యక్తిని నాకు ఇది ఏమి లేదు సొంత ఇల్లు కూడా లేనప్పుడు నేను ఆయన దగ్గర ఒక మామూలు సామాన్యుడిని ఆ టైంలో కూడా ఆయన పక్కన కూర్చుంటే నన్ను నన్ను లేవు అనలేడు ఇప్పుడు పక్కనే కూర్చోబెట్టుకుంటే ఎవరు వచ్చినా నేను లేస్తే అరే కూర్చోరు ఏమైంది కూర్చో అంటుండే నాక్షిక్ ఆయన పక్కన కూర్చుంటాయి ఎందుకంటే పెద్ద మనుషులు వస్తారు వాళ్ళ ముందు మన వాళ్ళ గౌరవం ఇవ్వాలి కాబట్టి మా మదన్న ఎప్పుడు కూడా వాళ్ళ ముందు నా గౌరవం అందించిండు అంటే నా రెస్పెక్ట్ ని అరే సందీప్ అనే వ్యక్తికి మధుసంద్రెడ్డి పక్కన రైట్ సైడ్ కూర్చో పెట్టుకుంటుండు అసలు వాన్ ఏంది అని చాలా మంది అంటారు ఆయన కానీ వాడిని పక్కన కూర్చోబెట్టుకున్నా మన అని మాట్లాడతారు ఆ మాటను ప్రూవ్ చేసుకోవాలి నేనేంటో ఏందో చూపించుకోవాలని చెప్పి నేను నాకంటూ ఒక వర్గంగా మేము పనిచేసుకుంటా ఆయన కోసం చేస్తూ ఉన్నాం ఈ ఛట్ పూజ ప్రోగ్రాం తర్వాత ఆయనకు ఏది చేసినా ఆయనకు తెలియాలి ఇప్పుడు మేము ఆయన మమ్మల్ని గౌరవించి పక్కన కూర్చున్నప్పుడు ఆ లెవెల్ మేము మెయింటైన్ చేయాలంటే ఆ లెవెల్కి తగ్గట్టు మేము చేయాలనే ఈ పటాన్చేరి కాన్ఫరెన్స్ లో యూపీ బిఆర్ అన్న వన్ సైడ్ చేసి పెట్టినాం అన్న జిఎంఎస్ఆర్ అన్న జిఎంఆర్ అన్న మాకు రెండు ఒకటే డివైడ్ అని ఏం లేదు రెండు మాకు ఒకటే అంటే ఇంత సర్వీస్ చేస్తున్న సందీప్ షా మీద పటాన్చేరి నియోజకవర్గంలో ఎక్కడన్నా పోలీస్ కేసులు ఉన్నాయా నా మీద కేసులు ఇప్పటివరకు ఏం లేవా అన్న అసలు ఒక్క కేసు లేదు నా మీద కేసులు అయితే లేవన ఇక అంటే కేసుల వరకు చాలా కేసులు కట్టే పరిస్థితులు వచ్చినాయి షా మీద మధుసూదన్ రెడ్డి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఆపించే ప్రయత్నం చేశారని కొంతమంది చెప్పిన మాట మరి మేము ఆయన నమ్ముకున్నాము కాబట్టి మేము ఇప్పుడు ఏదైనా పంచాయతీలో పోతాం కంపెనీలో పోయినాం ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు చేసాము కంపెనీలోకి ఆ కంపెనీ తోడు హారస్ ఫీల్ అయ్యి కేసు పెడతామని చూస్తాడు ఆ టైంలో మా సూదన్ రెడ్డి గానీ మా దన్న కానీ లేదా మైపల్ అన్న కానీ ఎవరు ఫోన్ చేయకపోతే మేము వాళ్ళకి పనిచేస్తున్నాడు ఏం మనం ఖచ్చితంగా ఏ ఎటువంటి ఇష్యూ వచ్చినా నేనే బీఆర్ఓ లో పని చేస్తా నాకు మైపల్ అన్న వాళ్ళే నాకు నమ్మకం ధైర్యం రేపు నా మీదనే ఏమైనా ప్రాబ్లమ్ వస్తుండే వాళ్ళకి ఫోన్ చేయకపోతే వాళ్ళు రాకపోతే ఇంకెవరు వస్తారన్న సందీప్ షా అనే వ్యక్తి ఒక పెద్ద టార్గెట్ పెట్టున్నాడు ఇతర రాష్ట్రాల ఓటర్లు కీలకంగా ఉన్న ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధిగా ఎదిగేందుకు పాపం తపన పడుతూ ఉన్నాడు అందుకే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు చెట్ పూజ అని లేకపోతే అది అని టార్గెట్ ఉందా గా పనిచేస్తూ ఉన్నారా లేదు నేను ఏమిటా కూడా అన్న మాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదన్నా మా అన్న విష్ఠాన్నతో స్టార్ట్ చేస్తాం అన్న అయిపోయినారు ఇప్పుడు ఏమన్నా ఉంటే ఈ ఎలక్షన్ పనిచేస్తాం మా ఇప్పలా ఎన్ని రోజులు ఎలక్షన్ పార్టిసిపేట్ చేసుకోవడం అన్ని రోజులు మేము పనిచేస్తాం దాని తర్వాత మేము రాజకీయ సన్యాసం మాకు కూడా మాకు ఇంట్రెస్ట్ లేదు మా బిజినెస్లు చూసుకొనికే మాకు టైం సరిపోతలేదు మా దందలు చేసుకుంటే హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు హ్యాపీగా వెళ్ళిపోతాము ముందు నాకు దేవుద్దు ఇంకా కొత్తగా మాకు టార్గెట్ కానీ ఏదైనా రీచ్ అవ్వాలి అది అసలు గోల్ చేయలేవు ఏదైనా ఉంటే ఏ బీద కూడా వచ్చినా ఎందుకంటే నేను ప్రాబ్లమ్స్ చాలా సఫర్ అయినా అన్నారు నా కుటుంబం మేము ఫైనాన్షియల్గా అట్లా ఫైనాన్షియల్ గా ఎవ్వరి ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా నేను ముందు పోవాలి సహాయం చేస్తాను రేపు రాజకీయంగా ఉన్నా చేస్తాం మా ఇప్పలన్నా పదవులు ఉన్నా బయపల్లన్న పదవులు లేనప్పుడే చేసిండు చాలా మంది ఇలా పదవి ఉందని కాదు రేపు మేము కూడా అంతే ఆయన ఉన్నా ఆయన పదవులు లేకున్నా ఇదే సర్వీస్ ఉంటుంది సేమ్ వర్క్ స్టైల్ ఉంటుంది ఆ రోజు కూడా మేము పని చేసాం అనుకో ఎప్పుడు కూడా అడిగారు ఇలా ఎమ్మెల్యే మంచులు కాదు వీళ్ళందరూ అడుగుతారు అంటే సందీప్ షా అనే వ్యక్తి ఇంత క్లుప్తంగా ఇంత చక్కగా తెలుగు ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా చక్కగా ఆప్యాయంగా నవ్వుతూ పలకరిస్తాడు ఇంత మంచి పేరు ఎట్లా సంపాదించుకున్నారో అసలు ఇంత స్పష్టత ఇంత అవగాహన ఎట్లా వచ్చింది మీకు పటాణేరి నియోజకవర్గం మీద నేను పుట్టి పెరిగాను పటాన్చేరి అన్న స్వాణి స్కూల్ చదువుకున్నా అందులో విషయం అప్పుడు ఫోర్త్ క్లాస్ వరకు థర్డ్ క్లాస్ వరకు నా క్లాస్మేట్ చదువుకున్నాం ఇక్కడ కాబట్టి తెలుగు నేను అక్షరం రాస్తే మళ్ళీ మీ వాళ్ళు కూడా పరిశీలినాలి ఏమ్రాడు తెలుగు ఇంత నీట్ రాదు నా హిందీ రాయడం రాదు నేను టెన్త్లో కూడా హిందీలోనే వీక్ ఉండే అయితే తెలుగు లాంగ్వేజ్ అనేది నాకు పక్కా తెలంగాణ లాంగ్వేజ్లోనే మాట్లాడుతున్నాను అంత స్ప్లాంగ్ ఉంటుంది అది రెండోది మీరు లోకల్ మా లీడర్లు గురించి చెప్పారు వాత పటంచరు రాజకీయ వాతావరణం చాలా మంచి వాతావరణం మా యూపీ మాది మా డిస్టిక్ ఉత్తరప్రదేశ్ అక్కడ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారి ఆయన ముప్పై సంవత్సరాల నుంచి జైలు ఉన్నాడు మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి ఆయన గురించి సర్వే వస్తుంది ముప్పై సంవత్సరాల నుంచి జైలు ఉన్న వ్యక్తి ఆయననే ఎప్పుడు ఎమ్మెల్యే గెలిపిస్తారు పబ్లిక్ లో భయం అట్లా పెట్టిన అదే పటాన్ చెరువులో చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నారు ఈ రాజకీయ నాయకులు అందరు గోల్డెన్ హట్స్ ఓపెన్ చెప్తున్నా ఎలక్షన్ అని కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ చిన్న కార్యకర్త కూడా పని చేస్తుండు వాళ్ళని డాగ్ ఇద్దాం అనే ఆలోచన ఉండదు ఏం రా బాగా చేస్తున్నావు అనే ఎంకరేజ్మెంట్ ఉంటుంది కానీ పటాన్ చెరువులో రాజకీయ నాయకులు అందరు గొప్ప వాళ్ళు మంచి మంచున్నోలు అందరు వాళ్ళు విద్యావంతులు మంచి అవగాహన ఉన్న వ్యక్తులు అన్న ఎవ్వరు కూడా నేను ఓపెన్ గా చెప్తాను ఈ విషయంలో మాత్రం ప్రతి మనిషి నేను చూసిన అందరితో కలిసి సప్నదేవి గారిని కూడా కలిసి కలవడం జరిగింది ఆయన మా ఎంబడి యూపీ వచ్చిండు సత్తనాదే కూడా చాలా రోజులు మాకు సంబంధాలు ఉన్నాయి కలిసినాం రెండు చాలా అయిన తోడు కూడా యూపీలో కలిచినాం అందరు చాలా మంచి వాళ్ళు అన్న ఇక్కడ రాజకీయ నాయకులు చాలా మంచోళ్ళు వీళ్ళ ప్రోత్సాహమే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది అంటే ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు సందీప్ షాన్ కో ఇప్పుడు మీరు ఏమని అనుకోండి నేనైతే నాకున్న నేను ఉన్న పొజిషన్లో ఏ పొజిషన్ ఉన్నా అదే పొజిషన్ గురించి మీతో డిస్కస్ చేసినా వేరే వాళ్ళతోటి నాకు ఎవరితో ఎటువంటి డిస్ప్యూట్ లేదు మా వర్గానికి పని చేస్తున్నా వాళ్ళ దగ్గర కూడా చాలా మంది నోటీసులు అన్నా బీఆర్ ఓట్లు సందీపాడీ ఇట్లా పనిచేస్తున్నా అని చెప్తుండొచ్చు కానీ వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే నేను సర్వీస్ చేస్తున్నా మీ కార్యకర్తలు కూడా చెప్పండి సూచనలు ఇవ్వండి అరే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి సహాయం ఉంది గరీబోళ్ళు అన్న మా వాళ్ళు ఓపెన్ చెప్తున్నా మా వాళ్ళు చాలా గరీబోళ్ళు బీద వాళ్ళు ఉన్నారు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి పదివేల జీతానికి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు కంపెనీ ఏమని ఉంటే మీరు కూడా రండి సర్వీస్ చేయండి ఎలక్షన్ టైంలో ఓటు అడగండి కానీ ఎటువంటి సాయం చేయకుండా ఏం చేయకుండా వాళ్ళ దగ్గరకు వచ్చి అడగడం తప్పు చివరిగా రెండు ప్రశ్నలతో మనం ఇంటర్వ్యూ ముగిద్దాం ఒకటి మీరు అన్నట్టు పటాన్ నియోజకవర్గంలో ఎవరైతే యూపీ బీహార్ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు పాపం ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల జీతాలకి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి ఇక్కడ ప్రభుత్వాలు ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాల్సిన అవసరం ఉంది ఈసారి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మీరు అన్నట్టు మంత్రి అయితే ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఏమైనా అవకాశం దొరుకుతదా నా నువ్వు డబల్ బెడ్రూమ్ అంటే నేను మైపాల్ అన్న కార్యకర్త అన్న నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు అంటే ఇది మా అమ్మ కూడా పోయి లైన్ లో నుంచి బెడ్ బెడ్రూమ్ అప్లై చేసింది నేను మైపాలన్న కార్యకర్తని టీఆర్ఎస్ పార్టీలో నాకు సభ్యత్వం ఉంది అట్లాంటి నేను జనరల్ సెక్రటరీ టిఆర్ఎస్ ఏవి అంటే కార్మిక జనరల్ సెక్రటరీ పట్టించిన టౌన్ నాకు రాలేదు బీజేపీ క్యాండిడేట్ లకు వచ్చింది చాలా మందికి వచ్చింది నేను పేర్లు చెప్పా బీజేపీకి పంచేసేటోళ్ళు నీలం మాధుదీ గారు కూడా వచ్చింది వాళ్ళ మంచుకు తెలవాలి మాకు రాలేదు మాకింట ఈర్ష్యలేదు వాళ్ళకు వచ్చింది చలో భాయి మా అన్నకు వచ్చింది అనుకుంటాం మా తమ్మునికి వచ్చింది అనుకుంటాం మా ఊళ్ళకు వచ్చిందని సందడపడం కానీ ఏడానికి బాధలు లేవు రాష్ట్రాల వారి గురించి ఎలక్షన్ అంటారా ఎలక్షన్ రేపు అన్న మంత్రి అయితే ఖచ్చితంగా అన్న ఇప్పుడు చాలా మంది ఈ మధ్యకాలంలో ఎలక్షన్ ఇప్పుడు మేము ఇంటింటి డోర్ టు డోర్ తిరుగుతున్నాం కదా మా నోటీసులు వచ్చింది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇక్కడ వచ్చేసి తిరుపతి వాళ్ళు కూడా ఇంచుమించు ఒక ఏడు వేల కుటుంబాలు మేము నోటీస్ చేసాం కాన్స్టిట్యున్సీ మొత్తంలో వాళ్ళందరూ కూడా ఐడి కార్డు చేయించుకున్నారు వాళ్ళు కూడా అన్న మాకు సాబ్బాములకి ఓటర్ ఐడి కార్డు ఒక రేషన్ కార్డు హెల్ప్ కన్నా వాళ్ళకి రేషన్ కార్డులు కానీ రేపు డబల్ బెడ్రూమ్ లో కానీ ఇప్పుడు పెద్ద మంచి కూడా ఉన్నాడు ఈ నాలుగు వేల ఐదు వందల ఇల్లులు మాకు శాంక్షన్ అయి ఉన్నాయి జిహెచ్ఎంసీ కోట గ్రామ పంచాయతీ కోట అది కంప్లీట్ అయినా కానీ మనకి ఎంతమంది ఇంకా ఉన్నారో చూసి తో మాట్లాడి రేపు ఫ్యూచర్ ఏముందో వాళ్ళకు మనం ముందే మేము రోడ్డు కపడా ఇది అయితే మకాన్ అయితే అని మనం మటువడే చేయం రేపు వాళ్ళకి కావాల్సింది రేపు ఎలక్షన్ అయిపోయినా వాళ్ళకి రాషన్ కార్డులు చేయిస్తాం దగ్గరుండి రేషన్ కార్డులు చేయించిన తర్వాత ఆ రైతు ఎలా రేషన్ కార్డులు వచ్చినాయి అనుకున్నా ఆటోమేటిక్గా గవర్నమెంట్కి నుంచి రావాల్సిన ఏదున్న స్కీమ్ వాళ్ళకి అందుబాటులో వస్తుంది అవి దగ్గర నుండి మా గవర్నమెంట్లో నేను ఒక కార్యకర్తను పోయి చేయించేసి అయ్యేది కాదు గవర్నమెంట్ అదే చేస్తుంది పని నేను చేయాల్సిన పని లేదు నేను చేయాల్సిన పని ఒకటి ఎవడన్నా ఆ ఉంటే మేము ఆడపోయి పెద్ద మంచి దగ్గర నోటీసులు తీసుకుపోతుంది తప్ప అసలు మేము చేయాల్సింది ఏం లేదు ఆడ ఏదన్నా గవర్నమెంట్ ఎంత స్పష్టంగా చెప్తున్నా కదా ఇప్పుడు దళిత బంధు స్కీమ్ ఉన్నదన్న రైతు బంధు స్కీమ్ ఉంది రేపు ఇది ఏమంటారు ఈ కళ్యాణ లక్ష్మి ఉంది మెంబర్ ఈ స్కీమ్ లేవా అదర్ స్టేట్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు పెళ్లి చేయాలంటే లక్ష రూపాయలు ఇక్కడ గవర్నమెంట్ ఇస్తుంది అంటే ఇక్కడ ప్రజలు అదృష్టవంతులు మా స్టేట్ వచ్చి చూడాల పదివేలు చెరువులు లేరు అడ చివరిగా ఇతర రాష్ట్రాల ఓటర్లకి మహిపాల్ రెడ్డిని గెలిపించమని ఎంతెంత డబ్బులు ఇవ్వబోతున్నారు ఉన్నారు సందీప్ షా ఎంతెంత పంచబోతున్నారు మీ మహిపాల్ రెడ్డి గారు ఎంతెంత ఫిక్స్ చేస్తారు ఒక్కొక్క ఓటర్కి ఇవ్వను మా ఎవరైనా మాకు ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడలేడు మాతో కార్యకర్తలు డిస్కషన్ చేయడైనా ముందాగా ఉంటాడు సింహంలో అంతే వ్యక్తి అంత చిల్లర రాజకీయాలు చేయడాయినా డబ్బులు వంచన అన్నాడు అభివృద్ధి చేసినాం డెవలప్మెంట్ చేసాం అభివృద్ధిని చూసి ఓటు వేయమని మేము మేము చెప్తున్నాం కదా మా కార్యకర్తలు ఎప్పుడు కూడా మెడ ఎత్తుకొని తిరిగే పని చేసిండు ఆయన చాలా దించుకునే పని ఏనాడు చేయలేడు నాయకుడు దమ్ము ధైర్యం ఉన్నోని తోడే తిరగాలన్నా దమ్ వేయాలని తిరిగినాం అనుకో మనము కూడా అయిపోతాం ఇలా నువ్వు నాకు ఇంటర్వ్యూ చేసుకునే స్థాయికి నేను తెచ్చుకున్నా అంటే నేను వాస్తవం చెప్తున్నా మీ మీది మీ ఇంటర్వ్యూ నేను చాలా చూసినా పెద్ద మంచి మంచో తీసుకుంటారు మీది కూడా నాలుగంటోళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని మీ అది అది రేటింగ్స్ తక్కువ చేసుకోకండి హై ఉన్న వాళ్ళు అది తీసుకోండి ఇప్పుడు మైపోలానే సింహంలా మాకు నన్నీ రాజకీయాలు ఎప్పుడు నేర్పేయలేడు ఏదన్నా డెవలప్మెంట్ చూడండి పటాన్ చెరువు డెవలప్మెంట్ చూడండి ఆయన స్కీమ్స్ అందించడంలో కానీ కళ్యాణ్ లక్ష్మి అందించడంలో కానీ షాదీ మిబారక్ అందించడంలో కానీ డబుల్ బెడ్రూమ్ అందించడంలో కానీ ఆయన పెద్ద బిడ్డ వేయడం జరిగింది ఆ స్కీమ్లు రావడం ఆయన అందించడం చూసి ఒకటేండి అన్నాడు కానీ ఏదన్నా డబ్బులు రాజకీయం నీకు మమ్మల్ని అంటారా మా దగ్గరే మేము మేము డబ్బులు పంచే స్టాక్ ఇంకా ఎదగలేము ఏదోనా ఉన్నాం ఉన్నగాడికి హ్యాపీగా ఉన్నాం చాలు ఈ లైఫ్కి ఇది చాలు మాకు ఎక్కువ అవసరం లేదు నిన్న ఒక మాట అన్నారు అది చాలా పొరపాటు ఎందుకంటే మీలాంటి నాయకులే కీలక పాత్ర పోషిస్తున్నారు ఇవాళ మీరు ఎస్ అన్నా నో అన్నా మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోతే ఇతర నాయకులు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నా మీలాంటి బలమైన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పని చేయబట్టే వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని మంచిగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అదే ఆ నాయకులు కూడా మేము ప్రతిసారి చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఖచ్చితంగా మీరు చేస్తున్న సర్వీసెస్ చూసి నాకు బొల్లారంలో మంచి పరిచయాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది నాతో చెప్పిన మాట ఇతర రాష్ట్రాలు నాకు పెద్దగా హిందీ రాకపోయినా నేను అర్థం చేసుకోగలను నేను అడిగినప్పుడు సందీప్ షా మాకు అందుబాటులో ఉంటాడని ఆ సర్వీసెస్ చూసిన తర్వాతే నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సందీప్ షా అనే వ్యక్తి ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్ గా పఠాన్చిరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు సందీప్ షాతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మహిపాల్ రెడ్డి మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్పి అన్న చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతూ ఉన్నారో వాళ్ళకి కొన్ని రేషన్ కార్డులతో పాటు కొన్ని అవసరాలు ఉన్నాయి అవన్నీ ఖచ్చితంగా తీర్చగలిగే ఏకైక వ్యక్తి మహిపాల్ రెడ్డి మాత్రమే అని చెప్పి ఆయన చెప్తున్నారు మళ్ళీ మహిపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానివ్వండి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇతర రాష్ట్రాల ఓటర్లకు ఇతర రాష్ట్రాల ప్రజలకు చేరవేసేందుకు ఒడతా భక్తిగా నాకు అయినంత వరకు నేను సాయం చేస్తానని చెప్పి సందీప్ షా స్పష్టం చేస్తున్నాను వీడియో జర్నలిస్ట్ సంజీత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టాన్చేర్ నియోజకవర్గం నుంచి